స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవ జనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవ జనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందము పరగరారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace, Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses and for peace and harmony in the whole world, especially on Israel. Offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arugyam and family. For the departed soul of Mary Shanti to rest in peace and for the bright future for her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep, to rest in peace, Mass offered by Annapurna. For God's mercy and good health of D. Nirmala, Mass offered by family members. For bright future of children, for financial blessings and for salvation offered by Ellapu Lakshmi. Thanksgiving Mass and for good health and welfare of business, Mass offered by Devarapu, చిన్నప్పరెడ్డి అండ్ రాణి ఫ్యామిలీ. ఈ విన్నపములతో పాటుగా మన ప్రత్యేక అవసరములను ఈ యొక్క దివ్య బలి పూజలు సమర్పిస్తూ దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ఈనాడు తల్లినటువంటి శ్రీసభ పునీత వెంచస్లాసు వేద సాక్షి స్మరణను చేసుకుంటూ ఉండగా మనము కూడా వెంచస్లాసు వలె సువార్త పరిచర నిమిత్తము యేసుక్రీస్తు వారికి సాక్ష్యమిచ్చుటకు తన ప్రాణములను ధారపోసిన విధముగా మనము కూడా ప్రభు కొరకు త్యాగమును చేయుటకు సిద్ధపడదాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, భూలోకపు రాజ్యము కంటే పరలోకపు రాజ్యమునే గొప్పగా భావించినట్లు నీవు వేద సాక్షి అయిన పునీత వెంచస్లాసును ప్రభావితము చేసితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము ఆత్మ నిగ్రహమును పాటించి మనసారా నిన్ను అంటుపెట్టుకొని ఉండునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఉపదేశకుడు గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము మరియు 12వ అధ్యాయము 8వ వచనము. యువకుడా, నీ యవ్వనమును అనుభవింపుము, నీ యవ్వన కాలమును చూచి సంతసింపుము. నీ మనసు కోరిన కోరికలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకునుము. కనుక అంతయును వ్యర్థమే, సర్వమును వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 43 నుండి 45 వరకు వాక్యము. దేవుని మహాశక్తికి జనులు ఎల్లరూ ఆశ్చర్యచకితులైరి. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు, మనిషి కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబడబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడును. కాని ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో యేసుక్రీస్తు వారు ఆయన పొందబోచ్చినటువంటి మరణమును గురించి తన శిష్యులతో మాట్లాడుచుండగా ఆ మాటల యొక్క అంతరార్థమును గ్రహించలేనటువంటి స్థితిలో శిష్యులు ఉన్నట్లుగా నేటి సువిశేష పట్టణము మనందరితో కూడా తెలియచేస్తుంది. అయితే జనులందరూ కూడా యేసుక్రీస్తు వారి శక్తిని బట్టి, ఆయనకు అధికారమును బట్టి ఆశ్చర్యపడుతూ ఉంటే, కానీ ఆయనను ప్రకటించవలసినటువంటి శిష్యులు, ఆయనను ఈ లోకములో సాక్ష్యము ఇవ్వవలసినటువంటి శిష్యులు మాత్రము
యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను ఆ మాటలో ఉన్నటువంటి అర్థమును గ్రహించలేనటువంటి స్థితిలో శిష్యులు ఉన్నట్లుగా వాక్యము మనతో మాట్లాడుతున్నది. యోహాను సువార్తలు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, ఈ లోకపు విషయములను గురించి మీరు అర్థము చేసుకోలేకపోతే పరలోక సంబంధమైనటువంటి విషయములను గురించి నేను మీతో మాట్లాడినా దానిని మీరు ఎలా గ్రహించగలరు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను మందలించుచున్నారు. ఎటువంటి పరిస్థితులను బట్టి శిష్యులను అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనంటే, జ్ఞానము లేనటువంటి పరిస్థితి, వారి యొక్క మనసంతా కూడా మరి ఇంకెక్కడైనా మరి ఏ విషయంలోనైనా సరే వారు అక్కడ ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను గ్రహించలేనటువంటి అజ్ఞానము వారు కలిగి ఉంటారు. అయితే అనేక మార్లు మనం వాక్యం వింటూనే ఉన్నాం, వాక్యము చదువుచూనే ఉన్నాం, కానీ వాక్యాన్ని చదివి కూడా వాక్యాన్ని విని కూడా అర్థము చేసుకొని పాటించలేనటువంటి ఆ స్థితిలో మనము కూడా నేటి ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఈ వాక్యము మనందరితో కూడా స్పష్టముగా ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు కూడా మనము మార్చుకోలేకపోతున్నాము అని అంటే అర్థము మనము ఆ వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేక అజ్ఞానుల వలె ఇంకను బ్రతుకుచ్చు ఉన్నామని ఈనాటి వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి విన్నటువంటి వాక్యము ద్వారా మనము మన జీవితాలను సరిచేసుకుందాం. ఈ వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉండగా మనము ఎక్కడ బలహీనులుగా ఉన్నాము, ఎక్కడ సరిచేయబడవలసి ఉన్నాము, ఆ ప్రతి పరిస్థితిని మన జీవితంలో గ్రహించుకొని మన ప్రతి పాపాన్ని ప్రతి బలహీనతను జయించి ప్రభువు మనతో మాట్లాడుచుండగా ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించుకొని మనమందరము కూడా ప్రభువులో బలపడదాం, స్థిరపడదాం. దేవుడు మనలను దీవించిన గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పేత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్రపరపుము. వేద సాక్షి అయిన పునీత వెంచెస్లాసు నీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండెను. నీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వరిల్లునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము
పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర్మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరేమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత వెంచెస్లాసుతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు అందించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎర్త అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఇది దైవ సుఖుని విందు, అమరమైన విందు, ఇది అమర లోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుఖుని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు. చులు శక్తినిచ్చును ముక్తిను సగులు ఏ విందు, స్వస్థపరచులు శక్తినిచ్చును ముక్తిను సగులు ఏ విందు, అమరమైన విందు, ఇది అమర లోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నా కురెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ప్రార్థించదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యములందు పాల్గొనన మమ్ము వేదసాక్షి అయిన పునీత వెంచస్లాసు వలె ధైర్య సాహసములు కలిగి ఉండినట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము నీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థ సేవ చేయిచు బాధలందు కూడా విజయమును బడేనట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. చెదం సదా నిన్ను పొగ
ಸದಾ ನಿನ್ನು ಪೊಗಡೆದಂಬೆ